ముఖ్యమంత్రిగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఒక నిమిషం సార్, బ్రహ్మం గారు మీరు గతంలో వైఎస్ఆర్ మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కానీ మీరు చేసిన ఒక ప్రధానమైన అలిగేషన్ 100,000 కోట్లు సంపాదించారు అని. అది లక్షనా 2,00,000 కోట్ల అవన్నీ తెలియదు. మీరు 100,000 కోట్లే అనుకుంటే ఇప్పుడు 50,000 కోట్లు షర్మిల గారికి ఇప్పించే దానికి మీరు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక 50,000 కోట్లు షర్మిల గారికి ఏమైనా ఇప్పించే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి? మీరు అలిగేషన్ పెట్టారు గతంలో, మీకు వివరణ ఇస్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ధనదానం, ప్రజాపాలన కాదు, ప్రజా సంక్షేమం కాదు. ఎందుకో చెప్తాను వినండి. 2004 ఎలక్షన్ ముందు దాకా కూడాను వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత? 1,73,00,000 రూపాయలు అధికారికంగా అప్పుడు ఇట్లా ఉంది. 2009 నాటికి అంటే ఎలక్షన్స్ జరిగే నాటికి 43,000 కోట్ల రూపాయలకి అవినీతి వెళ్ళిపోయిందంటే ఎంత తారస్థాయిలో అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి దాదాపు వీళ్ళంటారే టాక్సీ పేపర్ అందించి వచ్చిందండి. కష్టపడి రాళ్ళు కొట్టి సంపాదించారా? లేదంటే మల్లారెడ్డి అంటాడు కదా, పాలమ్మినా పూలమ్మినా అని జగన్మోహన్ రెడ్డి ఏమమ్మి కట్టాడండి? సాక్షి పేపరు భారత సిమెంట్స్ ఎక్కడి నుంచి తెచ్చాడండి? సంతూరు పవర్ ఆడి నుంచి వచ్చిందండి. ఇవన్నీ 2004 ముందు ఉన్నాయా? 2004 నుంచి 2009 దాకే కదా వచ్చింది. తర్వాత బలరాం గారు చెప్పండి, 2024 ముందు దాకా అంటే 2019 ఎలక్షన్ నుంచి వీళ్ళ అవినీతి ఎంత కెళ్ళిందంటే రాష్ట్రాన్ని అప్పులు గుబులోకి నెట్టేసి నేను బటన్ నొక్కుతా అనుకుంటా విచ్చలవిడిగా అవినీతి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు దగ్గరగా 800,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు ఇసుకలో కానీ మద్యంలో కానీ కంపెనీల రూపంలో కానీ ఏదైనా ఆఖరికి భూములు తాకట్టు పెట్టి ఎక్కడ 22A అనేసి భూమి కనపడితే 22A అని రాయటం, బెదిరియటం వాళ్ళు లాక్కో. విశాఖ వేదికగానే దగ్గరగా 45,000 కోట్ల రూపాయల భూమిని వీళ్ళు కబ్జా చేసి పెట్టారండి. ఇలాంటి అవినీతి పరుడు ఈ ప్రపంచంలోనే కాదు దేశంలో కానీ ఎక్కడా లేనంత అవినీతి పరుడు అనేసి ఆనాడు రిపోర్ట్లన్నీ కూడాను అంత ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కడుగుంటి విశ్వసనీయత అని మీరు చెప్పినా కరెక్ట్ అయితే 800,000 కోట్లు అయితే మరి షర్మిల గారికి 400,000 కోట్లు ఇప్పిస్తారా మీరు? అదే సార్ అంటే నేను ఇందాక చెప్పా 50 రూపాయలు కూడా ఇవ్వడండి, 40 రూపాయలు 40 రూపాయలు కూడా ఇవ్వడు. జగన్ని పోరాటం చేసి ఎట్లా ఇక్కడ జరిగాడు ఒకటే ఒకటండి, లెక్కల మాఫియాకేమో అవినాష్ రెడ్డి వాళ్ళ సోదరుడు ఉన్నాడు అనిల్ రెడ్డి అనేసి చెన్నై, వీళ్ళంతా కూడాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళని డిస్క్లరిస్ట్ కి అధినేతగా పెట్టేసి ప్రజల ఆరోగ్యాలను ప్రజల యొక్క మరణాలతో వీళ్ళు వ్యాపారం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇంకా చెప్తాను వినండి సార్, వీళ్ళు చేసిన అన్ని తలాగీ లాంటిది కాదు. ఎక్కడ కనగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైల్డ్ మాఫియా, వీళ్ళు చేయని మాఫియా ఏమీ లేదు. మాఫియా ఈ జగన్మోహన్ రెడ్డి సైకో పార్టీ. జగన్మోహన్ రెడ్డి చెప్పే స్క్రిప్టులంతా కూడాను ఇందాక మన సోదరుడు సైదా గారు అన్నట్టు తమ్మిరి బిమ్మిరి చేయగలిగినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఈ సైకో పార్టీ ప్రజల్ని విశ్వసించట్లేదు, ప్రజల దగ్గర నమ్మకం కోల్పోయారు. అందుకే మొన్న మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ఘోరమైనటువంటి డిపాజిట్లు లేకుండా మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు. ఫస్ట్ ఈ యొక్క చర్చనీయ సారాంశం ఒకటే అడుగుతున్నా, ఫుడ్ ప్రశ్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలకు మేలు చేయొద్దు, రాష్ట్ర ప్రజలకి మీరు న్యాయం చేయాల్సిన అవసరం లేదు. సొంత చెల్లిని, సొంత తల్లిని
ఫస్ట్ న్యాయం చేసి ఈ జగన్ మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి రమ్మనండి. ఫస్ట్ ఇల్లు మీరు అంటారు కదా సార్, మనం ఒక సామెత ఉంటుంది ఇల్లు చక్కదిద్దుకోలేడు దీపాన్ని ఏం వెలిగిస్తాడనేసి అన్న చందాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. ఎస్ సార్, రైట్. మనం డిబేట్ క్లోజ్ చేసిన టైం వచ్చింది. ఒక నిమిషం, మనం చిన్నప్రెడ్డి గారు ఫైనల్ గా మీరు చెప్పాలనుకుంటే ఒక మాటలో ఏం చెప్తారు? తెలుగుదేశానికి, తెలుగుదేశం కూటమికి, కాంగ్రెస్ పార్టీకి, అన్నిటికీ ఒకటే సార్ మేము చెప్పేది, మీరందరూ కూడా కుమ్మక్కయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చిన్నప్రెడ్డి గారు కంప్లీట్ చేయండి. సార్, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి కూటమి అన్ని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఎస్, ఎలా ఓడించారయ్యా అంటే వీళ్ళన్నిటిని కూడా వీళ్ళు నెరవేర్చాల్సినటువంటి బాధ్యతని గుర్తెరిగితే బాగుంటది. ఈ మధ్యలో అటన్నిటిని డైవర్ట్ పాలిటిక్స్ కోసం షర్మిలా గారితో ఆట ఆడించుకుంటూ 10 రోజులు కాలక్షేపం చేస్తూ ప్రజల్ని వీటన్నిటిని కూడా అర్థం కాకుండా చేసే విధంగా చేసే ప్లాన్ జరుగుతా ఉంది. ఒకటేనండి, ఒక మాట, ఇందాక బ్రహ్మం గారు చెప్తూ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే మా లక్ష్యం, మా లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారని. మంచిది, 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇచ్చే వరకు మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇప్పటికి 4 నెలలు అయింది, ఒక్కొక్కరికి 12,000 రూపాయలు చొప్పున 20 లక్షల మందికి ఇచ్చిన తర్వాత ఏ రోజైనా సరే మీరు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోతే అదే సంతోషం. హామీలని ప్రజలకి నెరవేర్చే విధంగా ఆలోచన చేయండి. ఒక చిన్న సబ్మిషన్, ఏదైతే చిన్నప్రెడ్డి గారు అన్నారో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ బుద్ధి అని, మేము ఏదైతే ఎలక్షన్ గా